మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లెని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న కొత్త సినిమా వీరసింహారెడ్డి తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటకు వచ్చింది మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లెని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న కొత్త సినిమా వీరసింహారెడ్డి ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ నందమూరి అభిమానులు జోష్ నింపుతున్నాయి ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించారు మేకర్స్ వీరసింహారెడ్డి అని టైటిల్ ఫిక్స్ చేస్తూ వదిలిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా సాగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ బయటకు వచ్చింది మాస్ ఆడియన్స్ టార్గెట్గా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్కి పెద్దపీట వేశారంట డైరెక్టర్ గోపీచంద్ మల్లేని ముందుగా రాసుకున్న కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి నందమూరి అభిమానులకు పూనికాలు తెప్పించే ప్లాన్ చేశారంట పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణతో షూట్ చేయబోయే ఫైట్ సినిమాకు మేజర్ అసెంట్ కానున్నాయని టాక్ మొత్తంగా ఈ సినిమాలో పదకొండు ఫైట్ సీన్స్ ఉండేలా కథను మలుచుకున్నారంట డైరెక్టర్ గోపీచంద్ వీటిని స్టన్ శివ టీం డిజైన్ చేస్తున్నారంట మైత్రి మూవీ మేకస్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాస్ని హీరోయిన్గా నటిస్తుంది ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఎనభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు హనీ రోజు వరలక్ష్మి శరత్ కుమార్ కన్నడ స్టార్ దునియా విజయ్ మలయాళ నటుడు లాల్ నవీన్ చంద్ర మురళీ శర్మ ఈశ్వరిరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ బాని కడుతున్నారు తమ వీరసింహారెడ్డి చిత్రానికి ఇప్పుడు విడుదల చేసిన సూపర్ హిట్ అవుతుందని గోపీచంద్ మలని ధీమా వ్యక్తం చేస్తుండటం ఈ సినిమాలోని స్టఫ్ ఏంటనేది డిసైడ్ చేస్తుంది బాలకృష్ణ నూట ఏడవ సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ వీడియోలు ఈ వీరసింహారెడ్డిపై హైప్ పెంచేస్తాయి దీంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగిందని తెలుస్తుంది మరొక వైపు నందమూరి అభిమాన లోకం ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకుంది ఈ చిత్రంలో బాలయ్య విశ్వరూపం చూసేందుకు కుతూహలంగా ఉంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి